Hi, hello. This video is Gauss theory of alpha decay. Alpha decay is an atomic nucleus. Alpha particles are emit kaadani alpha decay. Andaru. Alage uranium 238 alpha particles bayatiki raavalante energy enta kavalante 25 MeV. Anta energy alpha particle anta energy tho bayatiki vaste maatrame uranium 238 nunchi bayatiki raagalutundi. Anta energy alpha particle దగ్గర ఉంటే అప్పుడు మాత్రమే అందులో నుంచి బయటికి రాగలుగుతుంది. సారీ ఇక్కడ 25 అనట్లేదు, నోట్ చేసుకోండి. ఎక్స్పెరిమెంటలీ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ అబౌట్ 25 MeV. మ్యాక్సిమం ఒక ఆల్ఫా పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుందంటే, అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే మూవ్ కావడానికి మ్యాక్సిమం 4 to 9 MeV మాత్రమే ఉంటుంది. కాకపోతే 25 MeV అటైన్ కావాలంటే చాలా కష్టం, నాట్ పాసిబుల్. అకార్డింగ్ టు క్లాసికల్ థియరీ అండ్ ఆల్ఫా పార్టికల్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద న్యూక్లియస్. సో ఇక్కడ ఇట్లా పాసిబుల్ కాలేదంటే న్యూక్లియస్ నుంచి బయటికి రాలేదని అర్థం. ఓకే, క్లాసికల్ థియరీ ప్రకారం మీరు చెప్పగలుగుతాం. క్లాసికల్ థియరీ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ఫా డికే. సో అలా బయటికి రాలేదంటే ఆల్ఫా డికే అంటేనే బయటికి రావడం. సో క్లాసికల్ థియరీ చెప్పలేకపోతుంది, అది ఫెయిల్ అవుతుంది ఆల్ఫా పార్టికల్ బయటికి రావడం ఎలా అని చెప్పడంలో. సో నెక్స్ట్ క్వాంటమ్ మెకానిక్స్. Gomo had showed that there is a finite probability of alpha particle to penetrate the potential barrier and escape from the nucleus. Nucleus lo nundi alpha particle bayatiki raagaladu. Potential barrier ante nucleus ki konala unde mottam round kona unta kada, dani potential barrier antaru. Andulo nunchi chochukoni bayatiki raagaladu, escape kaagaladu ani ee Gomo cheptundi. Ela క్వాంటమ్ మెకానిక్స్ని యూజ్ చేసి గౌమ అసంప్షన్స్ ఏంటివి ఎలా చేశాడు అన్నదే ఈ ఎక్స్పెరిమెంట్. ఓకేనా, ది ఆల్ఫా పార్టికల్ ఈజ్ ప్రీఫార్మ్డ్ ఇన్సైడ్ ది పేరెంట్ న్యూక్లియస్. ఒక న్యూక్లియస్ లోపల ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఉంటాయని ఫస్ట్ స్టేట్మెంట్. ది ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ మోషన్ అండ్ బౌన్సెస్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఫ్రమ్ ది బేరియర్ వాల్స్. ఇన్ ఈచ్ కొలిజన్ విత్ ది వాల్స్ ఆఫ్ పొటెన్షియల్ బేరియర్ దేర్ ఈజ్ ఎ డెఫినెట్ ప్రాబిలిటీ ఆఫ్ లీకేజ్ త్రూ ది బేరియర్. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆల్ఫా పార్టికల్ అన్నది న్యూక్లియస్ లోపల ఉంటుంది కదా, అది బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఆల్ఫా పార్టికల్ ఎంతసేపు ఆ న్యూక్లియస్ని కొడుతూనే ఉంటుంది, గుద్దుతూనే ఉంటుంది, గుద్దుతుంది బ్యాక్ వస్తుంది, గుద్దుతుంది బ్యాక్ వస్తుంది, ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి గుద్దుతూనే ఉంటుంది. కాన్స్టెంట్ మోషన్లో ఉంటుంది, ఎప్పుడు ఎప్పుడు రెస్ట్లోకి వెళ్ళదు. అలా ఎప్పుడో ఒక రేర్ కేసెస్లల్లో ఆ పొటెన్షియల్ బ్యారియర్ నుండి బయటికి వచ్చేస్తుంది, లీక్ అయిపోతుంది, అంటే ఒక ప్రాబిలిటీ ఉంది, ఒక ఛాన్స్ ఉంది అని సెకండ్ స్టేట్మెంట్ చెప్తున్నాం గౌమస్ ప్రకారం. సో గౌమస్ అయితే ఎక్కడ తిరిగి ఆల్ఫా పార్టికల్ని బయటికి తీసుకొని రాగలడు. ఇలాగో నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇది ఉంది, ఇది కంప్లీట్గా ఈ మొత్తం న్యూక్లియస్. టూ సర్కిల్స్ కూడా న్యూక్లియసే. ఈ అవుటర్ మోస్ట్ సర్కిల్ అన్నది న్యూక్లియస్ యొక్క అవుటర్ సర్ఫేస్, అది R1తో రిప్రజెంట్ చేసాము. అంటే సెంటర్ నుంచి అక్కడికి R1 డిస్టెన్స్ ఉంటుంది, రేడియస్ అనుకోండి. ఇక్కడ లోపల ఇంకో సర్కిల్ ఉందా, ఈ సర్కిల్ అనేది ఇన్నర్ సర్ఫేస్, న్యూక్లియస్ ఒక ఇన్నర్ సర్ఫేస్. ఈ మధ్యలో డాట్ లాగా పెట్టాలి ఆ సెంటర్ ఆఫ్ మాస్. ఆ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మొత్తం అవుటర్ సర్ఫేస్కి రేడియస్ ఎంత ఉందంటే R1. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఇన్నర్ సర్కిల్కి ఎంత ఉందంటే R0. ఓకేనా, లెట్ P బి ది ప్రాబిలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఇన్ ఈచ్ కొలిషన్. ప్రతి కొలిషన్లో P అనేది ఒక ఛాన్స్, ఎప్పుడు ఎలా అందులో నుంచి బయటికి వచ్చేసింది అనుకో అది P, ఒక ఛాన్స్ అనమాట రాగలుగుతుంది వచ్చేస్తుంది అని. ఓకేనా, P అంటే ప్రాబిలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇన్ ఈచ్ కొలిషన్. సపోజ్ న్యూ బి ది ఫ్రీక్వెన్సీ విత్ విచ్ ది ఆల్ఫా పార్టికల్ కొలైడ్స్ విత్ ది వాల్స్ ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది న్యూక్లియస్. న్యూ అన్నది ఏంటి అంటే ఆల్ఫా పార్టికల్ ఎన్ని ఒక్క సెకండ్కి ఎన్నిసార్లు గుద్దుతుంది, మొత్తం ఎన్నిసార్లు బౌన్స్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంది ఆ న్యూక్లియస్ తోటి అన్నది న్యూ. ఓకేనా, నెక్స్ట్ నౌ ది డికే ప్రాబిలిటీ పర్ యూనిట్ టైం. ఈ డికే ప్రాబిలిటీ అనేది యూనిట్ టైంకి ఎలా చెప్తామంటే దాని డిస్ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అంటారు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు న్యూ పి, ఫస్ట్ ఈక్వేషన్. ఇఫ్ దేర్ బి ఓన్లీ వన్ పార్టికల్ ఇన్ ద న్యూక్లియస్ విచ్ మూవ్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఎలాంగ్ ద న్యూక్లియర్ డయామీటర్. ఒకటే ఆల్ఫా పార్టికల్లోనే ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఒకటే ఆల్ఫా పార్టికల్ ఒకటి మాత్రమే అసంప్షన్ చేసుకోండి న్యూక్లియస్లో, అది ముందుకు వెనక్కి ముందుకు వెనక్కి దాంతో బౌండ్స్ కొలైడ్ అవుతూ ఉంది న్యూక్లియస్ తోటి, న్యూక్లియస్ యొక్క బౌండరీస్ తోటి. ఓకేనా, దానికి ఇంత న్యూక్లియర్ డయామీటర్ కూడా ఉంది అనుకున్నాం. న్యూక్లియర్ డయామీటర్ R0 అనుకుందాం, అంటే స్టార్టింగ్ ఇనీషియల్గా అయ్యో ఇక్కడ ఇనీషియల్ ఏంటిది ఫస్ట్ సర్కిల్ ఏముంది R0 కదా. న్యూక్లియస్ ఫస్ట్ అది ఆల్ఫా పార్టికల్ ఫస్ట్ దేన్ని కొలైడ్ అవుతుంది, ఫస్ట్ ఇన్నర్ సర్ఫేస్ తోటి కొలైడ్ అయ్యేది, అందుకోసం ఇటు సైడ్ చూడండి R0 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ
న్యూ అంటే ఏంటిది? వెలాసిటీ బై ఫ్రీక్వెన్సీ అంటే వెలాసిటీ బై డిస్టెన్స్. వెలాసిటీ అంటే పైన వి అని పెట్టేసాను చూడండి, డిస్టెన్స్ అంటే 2r0. ఎందుకు? ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఇన్నర్ సర్కిల్లో r0 అనే రేడియస్ ఉందని చెప్పినాం, r0. సో కంప్లీట్గా మొత్తం డయామీటర్ మొత్తం ఏమవుతుంది? 2r0 కదా, అందుకే ఇక్కడ 2r0 అని ప్లేస్ చేసాం. న్యూ ఈక్వల్ టు v బై 2r0. ఓకే, నెక్స్ట్ సబ్స్టిట్యూట్ 2 star in 1. ఈ ఫ్రీక్వెన్సీని ల్యాంబ్డా దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు v బై 2r0 ఇంటూ p. దానికి లాగ్ అర్థం అప్లై చేసిన తర్వాత లాగ్ ఈ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఈ ఆఫ్ v బై 2r0 p. లాగ్ ఏబి ఫార్ములా, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అప్లై చేస్తే మనకి ఈక్వేషన్ 1 star వస్తుంది. ఇట్లా 1 star అని నోట్ చేసుకోండి నోట్బుక్లో. నెక్స్ట్ ఇక్కడ ఒక గ్రాఫ్ గీసాం, ఎలా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇదేమో డిస్టెన్స్, సెంటర్ ఆఫ్ మాస్, ఓ అన్నది సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి మొత్తం డిస్టెన్స్ మొత్తం న్యూక్లియస్ వరకు, ఈ అన్నది ఎనర్జీ, ఎంత ఎనర్జీ కావాలి దానికి. ఓకేనా, ఓ నుంచి సి వరకే అన్నది న్యూక్లియస్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ మొత్తం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు r0 వరకు. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు r1 ఉందా, ఇదేమో అవుటర్ సర్ఫేస్ వరకు. ఇక్కడ ఈ సి నుంచి ఈ ఎఫ్ వరకు మొత్తం పొటెన్షియల్ బ్యారియర్ అంటారు. ఓకేనా, ఇది పొటెన్షియల్ బ్యారియర్. ఇందులో నుంచి ఇక్కడ నుంచి వస్తుంది ఆల్ఫా పార్టికల్, ఇందులో నుంచి ఇలా బయటకు వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది బయటికి. ఓకేనా, ఈ పొటెన్షియల్ బ్యారియర్ని క్రాస్ అయితేనే అది బయటికి వెళ్ళిపోయినట్టు ఆల్ఫా పార్టికల్ అన్నది. ఓకే, ఇక్కడ సేమ్ స్టోరీ అదే ఉంటుంది, రీడ్ చేసేదండి అర్థమైపోతుంది సింపుల్గా. ఓకే, నెక్స్ట్ హౌఎవర్ క్వాంటమ్ మెకానికలీ ఏ మూవింగ్ పార్టికల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ వేవ్. క్లాసికల్ ఫిజిక్స్లో ఏమవుతుంది అంటే అది చెప్పలేకపోయింది. క్వాంటమ్ మెకానిక్స్ అంటే ఏంటంటే ప్రతి పార్టికల్ని, పార్టికల్ యొక్క వేవ్ నేచర్ని, వేవ్ నేచర్ని కన్సిడర్ చేస్తారు, అంటే దాని యొక్క వేవ్ ఉంటుంది కదా దాన్ని కన్సిడర్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా కన్సిడర్ చేస్తాము చూడండి. దేర్ ఈజ్ ఏ ప్రాబిలిటీ టు లీక్ త్రూ ది బేరియర్. ఇలా వేవ్ లాగా, ఇలా వేవ్ లాగా వెళ్ళింది, ఇలా వచ్చింది ఇక్కడ పొటెన్షియల్ బ్యారియర్లోకి మెల్లగా వచ్చింది, ఇందులో నుంచి కొంచెం పెనిట్రేట్ అయినట్టే కిందికి వచ్చింది, కిందికే వేవ్ మోషన్ని కొంచెం తక్కువ చేసేసి ఇలా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇట్లా వేవ్ మోషన్లో వెళ్తే మాత్రమే ఆ పొటెన్షియల్ బ్యారియర్ని క్లాస్ చేయగలదు అని ఆల్ఫా పార్టికల్ ఈ గోము ప్రకారం చెప్పాడు క్వాంటమ్ మెకానిక్స్లో. దీన్నే మనం టన్నెల్ ఎఫెక్ట్ అంటాం, ఈ పొటెన్షియల్ బ్యారియర్ నుంచి ఇలా బయటికి వెళ్ళడానికి. ఓకేనా, స్టార్టింగ్లో ఇక్కడ చాలా ఎనర్జీ ఉంటుంది, ఆల్ఫా పార్టికల్ చాలా ఎనర్జీతో వస్తుంది, ఈ పొటెన్షియల్ బ్యారియర్లోకి వచ్చినాం కొంచెం తగ్గిపోతుంది, చాలా ఎనర్జీ లాస్ అయిపోతుంది, ఇక్కడికి వచ్చేవరకు ఎనర్జీ మొత్తం కొంచెం ఉంటుంది. అందుకే ఇక్కడ వేవ్ చూడండి, ఇక్కడ వేవ్ చూడండి, స్టార్టింగ్లో వేవ్ ఎంత హైగా ఉంది, కిందికి బ్యాక్కి మ్యాక్సిమం మినిమం ఉంది, కాకపోతే పొటెన్షియల్ బ్యారియర్ పెనిట్రేట్ అయినా డౌన్ స్లో బ్లాక్ వచ్చింది. నెక్స్ట్ ఇటు సైడ్ అయితే వేవ్ చాలా తగ్గిపోయింది, ఇక్కడ ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఆల్ఫా పార్టికల్ యొక్క ఎనర్జీ తెలుసుకోవాలంటే ఇక్కడ డిస్టెన్స్ ఉంది కదా, డిస్టెన్స్ అంటే ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డిస్టెన్స్ మెజర్ చేసామనుకోండి, అదే ఈ ఆల్ఫా పార్టికల్ యొక్క కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా, సేమ్ ఇదే ఇక్కడ రాసాము, ది ఆల్ఫా పార్టికల్ యాజ్ అ ఫినైట్ ప్రాబిలిటీ టు క్రాస్ ది పొటెన్షియల్ ఇల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఇలా పొటెన్షియల్ బ్యారియర్ని క్రాస్ అయ్యి ఇలా బయటకు వచ్చేస్తుందని చెప్తున్నాం. ఈ ఫిగర్ చూసుకోండి, యూజింగ్ WKB అప్రాక్సిమేషన్ ద ప్రాబిలిటీ పీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై ది ఫార్ములా. WKB అప్రాక్సిమేషన్ ప్రకారం లాగ్ పి బేసి ఈజ్ ఈక్వల్ టు -2/hcat ఇంటిగ్రేషన్ r0 to r1 అండర్ రూట్ 2m ఇంటూ వి ఆఫ్ r-e dr. ఓకే, ఇక్కడ m అన్నది మాస్, అటామిక్ న్యూక్లియస్ యొక్క మాస్, మాస్ ఆఫ్ పార్టికల్, v ఆఫ్ r అనేది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ఆల్ఫా పార్టికల్ యొక్క ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. ఇక్కడ ఈ అనేది టోటల్ ఎనర్జీ, కంప్లీట్గా ఎనర్జీ, లాస్ట్కి మనకి ఈ హైట్ దగ్గర మెజర్ చేసాం మనం చూడండి అక్కడ ఉండే ఎనర్జీ కంప్లీట్గా. ఈ v ఆఫ్ r అనేది ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఈ v ఆఫ్ r అనేది ఆల్రెడీ మనకు ఇంటర్లో ఈ ఫార్ములాస్ నేర్చుకుంటాం, v ఆఫ్ r ఈజ్ ఈక్వల్ టు 2z e² / 4π ε0 r. ఈ v ఆఫ్ rని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి ఇలా వచ్చింది కదా, r ఈజ్ ఈక్వల్ టు r1 అంటే న్యూక్లియస్ యొక్క అవుటర్ సర్ఫేస్ దగ్గర ఎలా ఉంటుందంటే r ఈజ్ ఈక్వల్ టు r1 అయినప్పుడు ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2z e² / 4π ε0 r అవుతుంది. ఓకేనా, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ మళ్ళా టోటల్ ఎనర్జీ ఈక్వల్ అవుతుంది r ఈజ్ ఈక్వల్ టు r1 దగ్గర. సో ఇదే ఇక్కడ రాసి, నెక్స్ట్ ఇది చూడండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేసే పైన ఈక్వేషన్ లాగ్ ఈ p ఈక్వల్ టు -2/hcat ఇంటిగ్రేషన్ ఓవర్ r0 to r1 అండర్ రూట్ 2m ఇంటూ 2z e² / 4π ε0 ఇంటూ ఇక్కడ ఉంది చూడండి, దీన్ని
ఇలా రాసుకున్నా 2z e² / 4πε0 ఇక్కడున్న ఆర్ని ఇక్కడ సపరేట్ రాసుకున్నా ఈ పైన ఆర్1 కింద ఆర్1 మల్టిప్లికేషన్ చేసిన డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ చేసిన ఈని మాత్రం అలాగే ఉంచి నెక్స్ట్ స్టెప్లో -2πh² ఇంటిగ్రేషన్ r0 to r1 అండర్ రూట్ 2m ఇగో దీన్ని ఇక్కడున్న దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు 2z e² / 4πε0 ఇంటూ r1 సారీ ఇక్కడ ఇది మొత్తం మనం ఏమని రాసుకోవచ్చు అంటే ఈ అని రాసుకోవచ్చు కదా ఇగో ఈ అని రాసిన పైన మిగిలింది మనకి r1 ఇగో r1కి మళ్ళీ ఇక్కడ మిగిలిన కింద డౌన్లో r మిగిలింది మైనస్ ఈ కొంచెం అర్థం చేసుకోండి నీట్గా ఇది మైనస్ ఈ ఇంటూ డిఆర్ ఓకేనా అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ఈ ప్రాబ్లం ఎక్స్పెరిమెంట్ ఇంటూ డిఆర్ ఇలా రాసేసాము నెక్స్ట్ -2πh² ఇంటిగ్రేషన్ ఓవర్ r0 to r1 అండర్ రూట్ 2m ఈ అనేది బయటికి తీసినారు కామన్ తీస్తే మిగిలిన మనకి r1 / r-1 ఇంటూ డిఆర్ ఓకేనా ఈ స్టెప్ అర్థమైంది కదా అందరికీ నెక్స్ట్ లాగ్ ఈ పి ఈక్వల్ టు -2πh² సేమ్ ఇది బ్యాక్ స్టైల్ అన్న స్టెప్ మళ్ళీ ఇక్కడ రాసిన r0 / r1 2mEని బయటికి తీసిన లోపల నుండి అండర్ రూట్ 2mE ఇంటూ అండర్ రూట్ r1 / r-1 ఇంటూ డిఆర్ ఓకేనా నెక్స్ట్ లాగ్ ఈ పి ఈక్వల్ టు -2πh² ఈ 2mE అండర్ రూట్ మొత్తానికి బయటకు తీసిన ఇంటిగ్రేషన్ ఎందుకంటే ఇది కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది 2mE హోల్ పవర్ 1/2 రూట్ రూట్ని 1/2 రాసుకోవచ్చు మనం ఇంటిగ్రేషన్ ఓవర్ r0 to r1 r1 / r-1 ఇంటూ 1/2 అంటే స్క్వేర్ రూట్ ఇంటూ డిఆర్ లెట్ అస్ సాల్వ్ ఇంటిగ్రల్ పార్ట్ ఇది కంప్లీట్గా మనం సాల్వ్ చేయొచ్చు కాకపోతే కంప్లీట్గా ముందుకు స్టెప్స్ తీసుకొని వెళ్తే అది చాలా లెంతీ అవుతుంది మళ్ళీ మీనింగ్ అర్థం కాదు అక్కడక్కడ చాలా డౌట్స్ వచ్చేసాయి మళ్ళీ చేయడం కూడా చాలా కష్టం అందుకే మనం జస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ మాత్రమే తీసుకున్నాం ఇక్కడ పార్ట్ మాత్రమే తీసుకొని చేయడం సాల్వ్ లెట్ అస్ సాల్వ్ ఇంటిగ్రల్ పార్ట్ తీసుకున్నా సా ఇంటిగ్రల్ పార్ట్ సాల్వ్ చేయాలంటే మనకి ఇంటర్లో తెలుసు డైరెక్ట్గా సాల్వ్ చేయడం కష్టం ఈ స్టెప్స్ని సో అప్పుడు మనం ఏం చేస్తామంటే r = r1 cos² θ r0 = r1 cos² θ0 తీసుకుంటాం ఓకే r = r1 cos² θ అన్నప్పుడు దీనికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు θ చేసి dr/dθ = r1 cos² θకి డిఫరెన్షియేషన్ 2 cos θ ఓకేనా అగైన్ మళ్ళీ cos θ చేస్తే sin θ అవుతుంది సో dr/dθ = ఏమొస్తుంది మనకి 2 r1 cos θ sin θ cos θ డెరివేషన్ మైనస్ cos θకి ఇంతవరకు అయిపోయింది 2 r1 cos² θకి డిఫరెన్షియేషన్ 2 cos θ అగైన్ మళ్ళీ cos θ చేస్తే -sin θ కదా -sin θ 2 r1 cos θ ఇంటూ -sin θ సేమ్ అదే చూడండి మైనస్ ముందుకు తీసుకొస్తే -2 r1 cos θ ఇంటూ sin θ ఇక్కడ అదే రాశాను నేను ఇక్కడ dr = -2 r1 cos θ sin θ ఇక్కడ ఉన్న d θని ఇటు సైడ్ పంపించేసాను ఓకేనా ఇప్పుడు మనము ఇలా చేంజ్ చేసేసాము ఇట్లా మనం r = ఇట్లా అనుకున్నాము r0 = ఇట్లా అనుకున్నాము సో లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి కదా r = r1 అయినప్పుడు θ = 0 అవుతుంది r = r0 అయినప్పుడు θ అన్నది θ0 అవుతుంది ఓకేనా నెక్స్ట్ టైం వెళ్ళిపోదామా ఇవో సేమ్ అది లిమిట్ రాసిన ఒకసారి మళ్ళీ ఇక్కడ r = r1 అయినప్పుడు θ అన్న 0 అయితే r = r0 అయినప్పుడు θ అన్నప్పుడు θ0 అవుతుంది సేమ్ ఇంటిగ్రల్ పార్ట్ మళ్ళీ ఒకసారి రాసిన కన్ఫ్యూజ్ కావద్దు ఎవరని ఇంటిగ్రల్ పార్ట్ ఇక్కడ రాసిన ఇవో చేంజెస్ r0 అయినప్పుడు θ0 అయింది కదా 0 r1/r అంటే ఏంటిది r1 cos² θ తీసుకున్నాం కదా -1 ఇంటూ 1/2 dr అంటే -2 r1 cos θ sin θ d θ ఓకేనా ఇవో θ0 to 0 r1 క్యాన్సల్ 1 cos² θ -1 మిగులుతుంది -2 r1 cos θ sin θ సేమ్ ఇవో ఇక్కడ ఉన్న ఇది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ పార్ట్ నుంచి బయటకు తీసుకురావాలి ఇంటిగ్రేషన్ నుంచి -2 r1 ఇంటిగ్రేషన్ ఓవర్ θ0 to 0 ఇవో ఇక్కడ cos θ ఉంది కదా వెయిట్ అ సెకండ్ ఇగో ఇది ఇది సాల్వ్ చేసిన 1 మనం ఎల్సిఎం తీసేమ cos² θ వస్తుంది మనకి ఓకేనా 1 cos² θ అంటే sin² θ కింద ఏముంది cos² θ సేమ్ రాసిన పైన రూట్ ఉంది రూట్ పెట్టేసాము 1/2 ఇగో ఈ 2 r1 అనేది ఇటు సైడ్ వెళ్ళింది మిగిలింది ఇది ఒకటి cos θ sin θ d θ సేమ్ రాసేసాము ఇగో -2 r1 ఇంటిగ్రేషన్ ఓవర్ θ0 to 0 sin θ ఇగో sin² θ అండర్ రూట్ అంటే ఇది ఈ కింద ఉన్న స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది సేమ్ cos² కూడా ఈ స్క్వేర్ క్యాన్సిల్ రెండు కంపేర్ చేసి కదా ఏ బై బి హోల్ పవర్ 1/2 అంటే
ఏ పవర్ వన్ బై టూ బై బి పవర్ వన్ బై టూ రెండు వస్తారు కదా. సో అలా అయినప్పుడు సైన్ డీటా బై కాస్ డీటా అవుతుంది. ఇక్కడ కాస్ డీటా బై సైన్ డీటా సేమ్ రాసినాం. ఇక్కడ ఉన్న కాస్ ఇక్కడ ఉన్న కాస్ క్యాన్సల్, మిగిలిన ఏంటి మనకు సైన్ డీటా ఇంటూ సైన్ డీటా డి డీటా. ఓకే, నోట్స్ కావాలంటే మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, అక్కడ చూడండి నోట్స్ నీట్గా రాసుకోండి కావాలంటే. ఇక్కడ మనం చేస్తున్నాం కాబట్టి వీడియోస్లో. నెక్స్ట్ ఇవో సేమ్ అక్కడ నీట్గా రాసినాం. ఏమిటి చేంజ్ చేసినాం మనం ఇప్పటికి ఇంటిగ్రేషన్ పార్ట్ని మనం ఏం చేసాము, సారీ ఇగో ఇంటిగ్రేషన్ పార్ట్ని ఇలా చేసాం. మన బ్యాక్ సైడ్ ఏమొచ్చింది మైనస్ టూ ఆర్ వన్ ఇంటిగ్రేషన్ ఓవర్ టీటా నాట్ టు జీరో సైన్ స్క్వేర్ టీటా డి టీటా అన్నది మనకు వచ్చింది కదా. ఓకే ఓ ఇక్కడ చూడండి మైనస్ టూ ఆర్ వన్ టీటా నాట్ టు జీరో సైన్ స్క్వేర్ టీటా అంటే ఫార్మ్ ఇది ఉంటుంది మనకి వన్ మైనస్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు టూ సైన్ స్క్వేర్ టీటా. అంటే ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది ఇక్కడ పోతుంది టూ అనేది ఇటు సైడ్ వెళ్ళిపోతే వన్ మైనస్ కాస్ టీటా బై టూ అవుతుంది. సేమ్ ఇక్కడ అప్లై చేసిన డి టీటా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నట్టు క్యాన్సల్. ఓకేనా, ఇది బయటకు వచ్చేసి క్యాన్సిల్ అయిపోతుంది కదా. మైనస్ ఆర్ వన్ ఇంటిగ్రేషన్ ఓవర్ టీటా నాట్ టు జీరో వన్ మైనస్ కాస్ టూ టీటా డి టీటా వచ్చింది. నెక్స్ట్ మైనస్ ఆర్ వన్ ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి ఇప్పుడు మనం. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏమవుతుంది సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఏమవుతుంది అంటే సేమ్ ఎక్సే అవుతుంది. ఓకేనా, సేమ్ ఇలాగే ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సారీ ఎక్స్ నాట్ నా ఇది ఎక్స్ కాదు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాన్స్టెంట్. కాన్స్టెంట్ అంటే ఏదో ఒక కాన్స్టెంట్ ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ డైరెక్ట్ డిఎక్స్ వన్ అనుకోవచ్చు. వన్ ఇంటూ డిఎక్స్ ఇస్కోవటం ఏదంటే ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ ఇంటూ డి టీటా అవుతుంది కదా, సో టీటా. ఓకేనా, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ సేమ్ అలాగే పెట్టాను ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టూ టీటా డి టీటా. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టూ టీటా సైన్ టూ టీటా అగైన్ మళ్ళీ టూ టీటాకి ఇంటిగ్రేషన్ చేయాలి కదా. ఇంటిగ్రేషన్ ఆఫ్ టూ టీటా వన్ బై టూ. ఓకేనా, సేమ్ రాసిన పక్కన లిమిట్స్ కూడా అలాగే రాసేసాము. మైనస్ ఆర్ వన్ ఫస్ట్ జీరో అనే లిమిట్ అప్లై చేయాలి టీటా ప్లేస్లో. జీరో పెట్టినా ఇక్కడ కూడా జీరో అయిపోయింది. నెక్స్ట్ మైనస్ మళ్ళీ మొత్తం మైనస్ పెట్టి మొత్తం రాయాలి టీటా నాట్ సబ్స్టిట్యూట్ చేసి టీటా నాట్ మైనస్ సైన్ టూ టీటా నాట్ బై టూ. ఓకేనా, ఇక్కడ జీరో ఉంది సైన్ టూ ఇంటూ జీరో సైన్ జీరో అయితే సైన్ జీరో వాల్యూ జీరో కదా. సో ఈ వాల్యూ మొత్తం జీరో అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇక్కడ ఉన్న మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ రాసిన ఆర్ వన్ ఉంది ముందు ఆర్ వన్ రాసేసిన ఇక్కడ ఉంది టీటా నాట్ మైనస్ సైన్ టూ టీటా నాట్ బై టూ. సేమ్ అలాగే రాసిన వాల్యూస్ ఏం చేంజ్ చేయలే. ఓకేనా, నెక్స్ట్ చూడండి మనం అప్పుడు ఏమనుకున్నాం ఆర్ ఈజ్గల్ టు ఆర్ వన్ కాస్ స్క్వేర్ టీటా అండ్ ఆర్ నాట్ ఈజ్గల్ టు ఆర్ వన్ కాస్ స్క్వేర్ టీటా నాట్ అనుకున్నాం కదా. ఇప్పుడు చూడండి అలాగే ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా నాట్ ఏమవుతుంది ఆర్ నాట్ బై ఆర్ వన్ అవుతుంది సెకండ్ నుంచి. అలాగే కాస్ టీటా నాట్ ఏమవుతుంది ఇక్కడ ఉన్న స్క్వేర్ ఇక్కడ వెళ్ళిపోతే రూట్ అయిపోతుంది ఆర్ నాట్ బై ఆర్ వన్ అండర్ రూట్ అవుతుంది. ఓకే, ఇక్కడ టీటా నాట్ ఏమవుతుంది రెండు వందల కాస్ ఇన్వర్స్ అప్లై చేసామనుకోండి రెండు ఇటు సైడ్ కాస్ ఇన్వర్స్ అప్లై చేస్తే కాస్ ఇన్వర్స్ కాస్ క్యాన్సల్ టీటా నాట్ ఈజ్కల్ టు ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ నాట్ బై ఆర్ వన్ మిగులుతుంది టీటా నాట్ వచ్చింది కాస్ టీటా నాట్ వచ్చింది. ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా నాట్ ఈజ్కల్ టు వన్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా నాట్ అని తెలుసు కదా మాకు. కాస్ స్క్వేర్ టీటా నాట్ అంటే ఏంటి ఆర్ నాట్ బై ఆర్ వన్ సేమ్ ఇగో దీని బేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు సైన్ టీటా నాట్ అయితే ఇక్కడ స్క్వేర్ వెళ్ళిపోతే అండర్ రూట్ అవుతుంది. ఏబీసీ అనే ఈక్వేషన్స్ వచ్చేసినాయా. ఓకే, అసలు ఆ ఈక్వేషన్ ఎందుకు తీసుకున్నాం మనం ఎట్లా తెలియాలి ఈక్వేషన్స్ ఎందుకు తీసుకోవాలంటే చూడండి ఇప్పుడు ముందు రాయాల్సింది స్టెప్ కొంచెం వెనుక అయిపోయింది. ఇంటిగ్రేషన్ పార్ట్ని మనం ఇట్లా వేసుకున్నాము ఆర్ వన్ ఇంటూ టీటా నాట్ మైనస్ సైన్ టూ టీటా నాట్ బై టూ వచ్చింది బ్యాక్ సైడ్. ఇక్కడ ఆర్ వన్ ఉంది టీటా నాట్ మైనస్ సైన్ టూ టీటా నాట్ అంటే టూ సైన్ టీటా నాట్ ఇంటూ కాస్ టీటా నాట్ బై టూ కింద టూ పైన టూ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ సైన్ టీటా నాట్ ఉంది కాస్ టీటా నాట్ ఉంది టీటా నాట్ ఉంది వీటి బేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్కడ నుంచి అక్కడ ముందు మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ కాస్ స్క్వేర్ టీటా నాట్ తీసుకున్నాం కదా వాటిని యూజ్ చేసి ఈ టీటా నాట్ సైన్ టీటా నాట్ కాస్ టీటా నాట్ ఇవి తీసుకుని రావాలి. అందుకే బ్యాక్ సైడ్ స్టెప్లో వీటి యొక్క వాల్యూస్ తీసుకొని వచ్చినాయి ఏబీసీ అని పెట్టేసిన కదా. సో ఆ ఏబీసీని ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఇంటిగ్రేషన్ పార్ట్ ఏమైందంటే ఆర్ వన్ సేమ్ టీటా నాట్ ప్లేస్లో కాస్ ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆర్ నాట్ బై ఆర్ వన్ మైనస్ సైన్ టీటా నాట్ అంటే అండర్ రూట్ వన్ మైనస్ ఆర్ నాట్ బై ఆర్ వన్ కాస్ టీటా నాట్ అంటే అండర్ రూట్ ఆర్ నాట్ బై ఆర్ వన్ వచ్చింది. ఓకేనా, ఇది క్లియర్ కదా. చూసుకోండి ఒకసారి బ్యాక్ చేసి వీడియో కూడా మంచి అర్థమైంది ఇంకా. బట్ ఏమైంది పొటెన్షియల్ బ్యారియర్ అనేది చాలా వైడ్గా ఉంది చాలా వెడల్పుగా ఉంది. అంటే వైడ్ అంటే కిందికి వస్తాయి ఎలా ఉందో మీరు చూసారు ఆ ఫిగర్లో వైడ్గా ఉంది. అప్పుడు ఏమవుతుంది న్యూక్లియర్ యొక్క ఔటర్ రేడియస్ ఎక్కువగా ఉంటుంది ఇన్నర్ రేడియస్తో పోలిస్తే. ఇది అందరూ తెలిసిందే ఔటర్ రేడియస్ ఎక్కువ ఉంటుంది ఇన్నర్ రేడియస్ కంటే మ్యాక్సిమం.
సో ఆర్ వన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ నాట్ సింపుల్గా రాసినాము. అప్పుడు ఏమవుతుంది ఈ టైంలో అంటే ఈ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ నాట్ బై ఆర్ వన్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు పై బై టూ మైనస్ అండర్ రూట్ ఆర్ నాట్ బై ఆర్ వన్. ఓకే ఇలా అవుతుంది, ఎక్కడ గుర్తు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా, అండర్ రూట్ వన్ మైనస్ ఆర్ నాట్ బై ఆర్ వన్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వన్. ఇవి ఇలా వైడ్గా ఉండడం వల్ల ఈ వాల్యూస్ అనేవి ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది మనం ఇందులో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసే అండర్ రూట్ ఆర్ నాట్ ఆర్ వన్ ఆర్ వన్ బై ఆర్ వన్ సేమ్ ఇదే ఇంటిగ్రల్ పార్ట్. ఈ ముందు పార్ట్ ఇక్కడ రాసేసాను, ఇప్పుడు ఈ పార్ట్ ఇటు రాదాం. ఈక్వల్ టు ఆర్ వన్ సేమ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ అండర్ రూట్ ఆర్ నాట్ బై ఆర్ వన్ అంటే ఏంటి, పై బై టూ అండర్ రూట్ ఆర్ నాట్ బై ఆర్ వన్ ఇది మైనస్ సేమ్ వన్ మైనస్ ఆర్ నాట్ బై ఆర్ వన్ అండర్ రూట్ అంటే వన్ అండర్ రూట్ మళ్ళీ ఆర్ నాట్ బై ఆర్ వన్ అంటే సేమ్ అదే రాసేసినాం, దాన్ని ఏం చేయించలేం కదా. ఆర్ వన్ బై పై బై టూ మైనస్ మైనస్ అండర్ రూట్ ఆర్ నాట్ బై ఆర్ వన్ మైనస్ అండర్ రూట్ ఆర్ నాట్ బై ఆర్ వన్ అయిపోతుంది మైనస్ టూ అండర్ రూట్ ఆర్ నాట్ బై ఆర్ వన్ అయిపోతుంది. ఇదిగో మైనస్ టూ అండర్ రూట్ ఆర్ నాట్ బై ఆర్ వన్. ఓకేనా, ఈ ఫోర్ అన్నది తీసుకోవాలి. మనం త్రీ అనే ఈక్వేషన్ ముందు పెట్టినాం కదా, ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి. త్రీ ఫోర్ ఏంటి అనేది ఇంకా పెడతాం. ముందు ప్రీవియస్గా మనం ఈక్వేషన్ త్రీ అని ఒక దగ్గర పెట్టినాం. ఓకేనా, ఆ ఈక్వేషన్ త్రీలో ఈ ఈక్వేషన్ ఫోర్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, లెట్స్ సీ. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మనకి ఈక్వేషన్ త్రీ ఏంటిదంటే ఇది లాగ్ ఈ పీస్ ఈక్వల్ టు మైనస్ టూ బై హెచ్ కట్టి సేమ్ ఈ ఇంటిగ్రల్ పార్ట్ తీసుకొని మనం సాల్వ్ చేసినాం. ఈక్వేషన్ ఫోర్ అనేది ఏంటిది, ఈ ఇంటిగ్రల్ పార్ట్ యొక్క వాల్యూ. ఈ ఇంటిగ్రల్ పార్ట్ యొక్క వాల్యూ మొత్తం కనుక్కున్నాం కదా, ఆ ఇంటిగ్రల్ పార్ట్ వాల్యూ ఈక్వేషన్ ఫోర్ ఇది తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి సింపుల్గా. అదే మనం దీని కూడా డైరెక్ట్గా సాల్వ్ చేసుకుంటే రావచ్చు కిందికి, కానీ చాలా లెంతీగా అవుతుంది వీడియో మొత్తం. వీడియో కాదు, మనం రాయడం కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతాం నోట్స్లో. అందుకే నేను ఇంటిగ్రల్ పార్ట్ చేసుకుని దాన్ని మొత్తం సాల్వ్ చేసి నెక్స్ట్ ఇంటిగ్రల్ పార్ట్లో దేని దాన్ని సబ్స్టిట్యూట్ చేసేసాను, సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేసాము. ఓకేనా, ఏమవుతుంది ఇప్పుడు చూడండి. లాగ్ ఈపీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ మైనస్ టూ బై హెచ్కర్ టూ ఎంఈ అండర్ రూట్ ఇంటూ ఈ పార్ట్ మొత్తం ఏమైంది ఇది కదా ఆర్ వన్ ఇంటూ పై బై టూ మైనస్ టూ అండర్ రూట్ ఆర్ నాట్ బై ఆర్ వన్. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఈ సేమ్ ఈ లోపల పార్ట్ చూడండి, పై ఆర్ వన్ బై టూ అవుతుంది మైనస్ టూ ఆర్ వన్ ఇంటూ ఆర్ నాట్ బై ఆర్ వన్ అవుతుంది కదా. ఈ ఆర్ వన్ లోపలికి తీసుకొని వెళ్తే రెండుకి వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొని వెళ్ళి నేను సపరేట్ చేసిన మళ్ళీ టూ బై హెచ్ కా టూ ఎంఈ అండర్ రూట్ వన్ బై టూ ఆర్ వన్ ఇంటూ పై బై టూ అన్నది దీనికి ఒకసారి వచ్చింది. ఓకేనా, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ టూ జా ఫోర్ ఫోర్ బై హెచ్ కట్ టూ ఎంఈ అండర్ రూట్ ఇంటూ ఇక్కడ ఏం ఉంది ఇది మిగిలింది ఆర్ నాట్ బై ఆర్ వన్ అండర్ రూట్ అంటే వన్ బై టూ ఇంటూ ఇక్కడ ఉన్న ఆర్ వన్. ఓకేనా, ఇది కొంచెం నీట్ అర్థం చేసుకోండి, వీడియో ఆపి మీకే అర్థమవుతుంది, సింపుల్ అర్థమవుతుంది, చాలా సింపుల్ ఇది. ఓకేనా, సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఇలా వచ్చేసాయి ప్రాపర్టీస్ మొత్తం. నెక్స్ట్ చూడండి, లాగ్ ఈపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బై హెచ్ కట్ సేమ్ అదే రాసిన బ్యాక్ సైడ్ ఉన్నది ఈక్వేషన్. మళ్ళీ లాగ్ ఈపీ ఏమవుతుంది ఇక్కడ సేమ్ ఇక్కడ చూడండి, లాగ్ ఈపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ బై హెచ్ కట్ టూ ఎంఈ. ఇగో ఇక్కడ మనకి ఫైనల్గా ఆన్సర్ ఎలా ఉండాలంటే ఆర్ నాట్ వాల్యూస్లలో మాత్రమే ఉన్నది, ఇన్నర్ న్యూక్లియస్ వరకు మాత్రమే ఉండాలి న్యూక్లియస్. పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఇక్కడ లాగ్ ఈపీ అంటే ఏంటంటే ఆ పొటెన్షియల్ బ్యారియర్లో ఎంత ప్రాబిలిటీ ఉంది అన్ని నుంచి బయటకు రావడానికి. అంటే ఇక్కడ మనకి ఏముండదు, ఈ ఆర్ వన్ అనేది ఉండదు. ఆర్ వన్ అంటే ఏంటిది, అవుటర్ న్యూక్లియస్ యొక్క రేడియస్. ఆ రేడియస్ మనకు పని లేదు, ఇండర్ న్యూక్లియస్ యొక్క మాత్రమే రేడియస్ కావాలి. సో ఇక్కడ ఆర్ వన్ ఎలిమినేట్ చేయాలి. ఎలా, మనకు ఒక ఈక్వేషన్ ఉంది ఈ ఈజ్క్వల్ టు టూ జెడ్ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ ఆర్ వన్ స్టార్టింగ్లో మనం రాసుకున్నాం. అక్కడ నుంచి ఈ ఆర్ వన్ ఏమవుతుంది, ఆర్ వన్ ఇక్కడ పోతే ఈ అనేది కిందికి వచ్చింది టూ జెడ్ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ ఈ. ఓకేనా, ఇలా అయింది. నెక్స్ట్ ఇది ఆర్ వన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఎక్కడైతే ఆర్ వన్ ఉందో అక్కడ సబ్స్టిట్యూషన్ చేసి ఇలా వస్తుంది. ఓకేనా, ఇంకా కొంచెం నీట్గా రాసుకుంటే ఇలా అవుతుంది. ఓకే, కొంచెం నీట్గా చూడండి. సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం కదా, సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం మళ్ళీ ఒకసారి నీట్గా రాసిన ఇక్కడ ఈ ఈక్వేషన్లో మళ్ళీ ఇక్కడ ఒకసారి కూడా ఇక్కడ రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఫోర్ బై హెచ్ కట్ టూ ఎం. ఇక్కడ మనం ఏం చేయాలంటే సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ ఈలని ఆర్ నాట్లని జెడ్ని తప్ప మిగతా అన్నిటి సపరేట్ రాసుకోవాలి. ఓకేనా, చూడండి రాసుకున్నాం సపరేట్గా మైనస్ ఫోర్ బై హెచ్ కట్ టూ ఎం. ఇక్కడ ఈ ఉంది కదా, సో ఈ అనేది ఇటు సైడ్ రాసుకున్నాం రైట్ సైడ్ ఈ పవర్ వన్ బై టూ అని. ఓకేనా, ఈ పవర్ వన్ బై టూ కదా, ఆర్ నాట్ పవర్ వన్ బై టూ కూడా సపరేట్ రాసినాం, ఆర్ నాట్ కూడా సపరేట్ రాసుకోవాలి. ఈ ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ మళ్ళీ ఈ వచ్చింది, ఈ పవర్ పైన వన్ బై టూ ఉంది కదా, ఈ కూడా పక్కకు రాసుకున్నాం. కింద టూ జెడ్ ఈ స్క్వేర్ ఉంది, అంటే కింద జెడ్ ఉంది కదా, జెడ్ రూట్లో ఉంది, జెడ్ పవర్ వన్ బై టూ కదా, కింద జెడ్ పవర్ వన్ బై టూ సపరేట్ రాసినాం. టూ జెడ్ మళ్ళీ కూడా జెడ్ వచ్చింది, జెడ్ పక్కకు రాసుకున్నాం. టూ ఈ స్క్వేర్ బై ఫోర్ పై ఎప్సిలాన్ నాట్ మళ్ళీ ఈ ఉంది, ఈ కూడా సపరేట్ రాసుకున్నాం. ఓకేనా, సేమ్ మళ్ళీ మైనస్ టూ హెచ్ కట్ సేమ్ ఇందులో కూడా ఈ ఈలని
ఆర్ఆర్ని జెడ్ని సపరేట్ చేయాలి ఉంటే మాత్రం. సపరేట్ చేసినా ఈ ఆర్జెడ్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి వేరియబుల్ కాన్స్టెంట్స్, మామూలు ఈ కాన్స్టెంట్స్ కా వేరియబుల్ ఐడెంటిటీస్ ఇవి. ఓకేనా? ఇవో ఇలా వచ్చింది, ఇలా రాసుకుంటే ఈ ఈ మొత్తం వాల్యూ ఏమవుతుందంటే 2.97 అవుతుంది. ఎందుకంటే మొత్తం వాల్యూస్ కనుక్కుంటాం, ఈ నాట్ అన్నది ఉంటుంది, ఈ ఉంటుంది, ఎం ఉంటుంది, పై, ఇవన్నీ వాల్యూస్ తెలుసు, హెచ్ కట్టు, వీటన్ని మొత్తం కాన్స్టెంట్స్ కదా, వీటన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే 2.97 వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ పవర్ 1/2, ఈ పవర్ 1/2, ఈ పైన ఈ కింద ఈ క్యాన్సల్. ఓకేనా? అంటే ఈ మొత్తం క్యాన్సల్ అయిపోతాయి. ఆర్ నాట్ పవర్ 1/2 సేమ్ రాసిన, జెడ్ ఉంది పైన, జెడ్ పవర్ 1 పైన పవర్ 1 ఉంది, కింద జెడ్ పవర్ 1/2, జెడ్ పవర్ 1/2 పైకి వస్తే జెడ్ పవర్ -1/2 కదా. జెడ్ పవర్ 1 ఇంటూ జెడ్ పవర్ -1/2 ఏమవుతుంది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్కి ఫార్ములా ఏంటిది? ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా, సేమ్ అలాగే. పైన పవర్ ఏముంటుంది? జెడ్ పవర్ 1 -1/2 కదా. 2 1 2, 2 -1/2 అయితే అంటే 1/2 వస్తుంది మనకి. ఎక్కడ తిరిగి జెడ్ పవర్ 1/2 అన్నది మనకి వస్తుంది. జెడ్ పవర్ 1/2 రాసినా, ఇదిగో జెడ్ పవర్ 1/2, కొంచెం చూడండి నీట్గా మ్యాథమెటికల్ ప్రకారం వచ్చేస్తుంది. ఆర్ నాట్ పవర్ 1/2, ఇక్కడ ఉన్న ఈ కాన్స్టెంట్స్ మొత్తం కూడా సాల్వ్ చేస్తే 3.95 అనే వాల్యూ వస్తుంది. జెడ్ సేమ్, ఈ పవర్ 1/2 కింద ఈ పవర్ 1/2 ఇంటూ ఈ పవర్ -1 వస్తుంది, పైకి తీసుకొని వస్తుంది. ఈ పవర్ 1/2 -1, 1/2 -1 అంటే ఎంత? -1/2. ఈ పవర్ -1/2 మనకు వచ్చేసాయి. ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏంటి అని మొత్తం ఇక్కడ రాసేసినాము. ఓకేనా? నెక్స్ట్ ఈ లాగ్ ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సేమ్. ఇప్పుడంటే ఈక్వేషన్ ఉంది కదా మనకు, ఇక్కడ ఇగో లాగ్ ఈపీ వాల్యూ వచ్చింది మనకు స్టార్టింగ్లో. మనం అది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు అని సమ్స్టింగ్ అప్పుడు మనం స్టార్టింగ్లో మొత్తం రాసినాం కదా, లాగర్ తీసి అందులో ఏమి సబ్స్టిట్యూట్ చేయాలి. స్టార్టింగ్ మనకి ఏమొచ్చినది? లాగ్ ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు లాగ్ V/2 ఆర్ నాట్ బేసీ ప్లస్ లాగ్ పి బేసీ అని ఉంది. ఆ లాగ్ పి బేసీలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసినాం ఆల్రెడీ కూడా, సబ్స్టిట్యూషన్ అయిపోయింది. దీన్ని మనం ఈక్వేషన్ 6 అనుకుందాం. ఈక్వేషన్ 6 రిప్రజెంట్స్ ఆల్ఫా డికే. ఆల్ఫా డికే అనేది చూపిస్తుంది డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ని మనం తెచ్చేసినాం ఆల్ ఈ ఎక్కడ తిరిగి. వెన్ వి చేంజ్ లాగ్ బేస్ ఈ టు లాగ్ బేస్ 10, ఇక్కడ ఈ సారీ సి లాగ్ వచ్చింది ఈ, ఇట్ బికమ్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్న లాగ్ ఈ అన్నది లాగ్ బేస్ 10లలో రావాలి. అప్పుడు ఏం చేసాము? సేమ్ ఇక్కడ లాగ్ ఈ లాగ్ ఏ బేస్ ఈ అని ఉందనుకో, 2.3026 ఇంటూ లాగ్ ఏ బేస్ 10 తోటి సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఇక్కడ లాగ్ ల్యాంబ్డా బేస్ ఈ ఉంది కదా, అప్పుడు ఇదేమవుతుంది? 2.3026 లాగ్ ల్యాంబ్డా బేస్ 10. ఇక్కడ ఏ అంటే ఏదో ఒక వాల్యూ, ఇక్కడ ల్యాంబ్డాలోనే ఇక్కడ V/2 అన్నట్టు ఇట్లున్నాయి కదా, ఇవి వాటి ప్లేస్లో ఇది పెట్టేసేయాలి. ఈ వాల్యూని 2.3026 పెడితే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంటే ఇక్కడ డివిజన్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇక్కడ కంప్లీట్గా డివిజన్ అవుతుంది. ఒకసారి ఆటోమేటిక్గా మీరు చేయండి. చాలా పైన ఏమిటో లాగ్ ఈ V/2 ఆర్ నాట్ అంటే 2.3026 లాగ్ V/2 ఆర్ నాట్ బేస్ 10, 2.3026 ఇక్కడ నుంచి వచ్చిన 2.3026 క్యాన్సల్, మనకు మిగిలేది లాగ్ V/2 ఆర్ నాట్ బేస్ 10 మాత్రం మిగులుతుంది. ఇక్కడ ఒక మాత్రం పెద్ద డివిజన్ ఉంది, 2.3026 అనేది ఉంటుంది. ఓకేనా? ఈ మొత్తంని మళ్ళా ఈ వాల్యూస్ని సాల్వ్ చేస్తే 1.29 డివిజన్ చేసినప్పుడు జెడ్ పవర్ 1/2 ఆర్ నాట్ పవర్ 1/2 అవుతుంది. ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కదా, 3.95/2.3026 డివిజన్ చేసినప్పుడు మనకు 1.72 వస్తుంది. సేమ్ ఈ జెడ్ ఈ పవర్ 1/2. ఓకేనా? ఈ క్లియర్ కదా, చాలా సింపుల్. సబ్స్టిట్యూషన్ చేసి ఇక్కడ ఉన్న వాల్యూని ఇక్కడ తీసుకొస్తే డివిజన్లో అవుతుంది. జస్ట్ మనకి ఇక్కడ లాగ్ ల్యాంబ్డా బేస్ 10 మాత్రమే ఉంచుతుంది. ఇట్లా 2.3036ని ఇక్కడ డివిజన్కి తీసుకొని పోతే ఇక్కడ డివిజన్ ఇలా అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, అసలు గిగ్గర్ నటల నుంచి అసలు గౌమస్ థియరీకి గిగ్గర్ నటలకు సంబంధం ఏంటని మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? ఈ గిగ్గర్ వ్యక్తి ఏం చేసిందంటే డిసింటిగ్రేషన్ లాగ్ ల్యాంబ్డాకి లాగ్ ఆర్కి మధ్య ఒక గ్రాఫ్ గీసిండు. గ్రాఫ్ గీసేయడానికి ఎలా వస్తాయి అంటే అన్ని స్ట్రేట్ లైన్స్ వస్తాయి. ఇట్లా ఇట్లా అన్ని స్ట్రేట్ లైన్స్ ఉన్నాయి. వైఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి కదా స్ట్రేట్ లైన్ యొక్క ఈక్వేషన్. ఓ సేమ్ అలాగే లాగ్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి లాగ్ ఆర్, ఇది గిగ్గర్ నటల యొక్క చూపించిన ఈక్వేషన్. ఓకేనా? ఇది మళ్ళా మనకు ఇక్కడ గౌమస్ థియరీ నుంచి వచ్చిన వాల్యూ ఉంది కదా, వెయిట్ ఎ సెకండ్, ఇది మనకు గౌమస్ థియరీ ప్రకారం ఇక్కడ సేమ్ అలాగే ఉంది. ఇప్పటిదాకా మనకు అక్కడ ఎలా ఉండే, లాగ్ ల్యాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి లాగ్ ఆర్ కదా, లాగ్ ఆర్ లాగా ఉండే. ఇగో సేమ్ లాగ్ ల్యాంబ్డా, ఇగో ఇది మొత్తం కాన్స్టెంట్ అవుతుంది,
ఏ ప్లస్ బి లాగ్ ఆర్ అన్నది ఇది అవుతుంది ఓకేనా సారీ సారీ ఇది మొత్తం ఏ ఇది మొత్తం ఇలా అవుతుంది ఓకేనా ఇక్కడ తిరిగి ఆ గిగర్ నటల్లా యొక్క గామాస్ థియరీ లాగ్ రెండు సేమ్ వచ్చినాయి మ్యాచ్ అయినాయి ఇక్కడ తిరిగి ఈక్వేషన్స్ కూడా మ్యాచ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ వాటి కాన్స్టెంట్స్ ఉన్నాయి గామాస్ థియరీ ప్రకారం కాకపోతే ఆ కాన్స్టెంట్ని సాల్వ్ చేస్తే రెండు సేమ్ అయిపోతాయి ఓకేనా రెండు సేమ్ అయిపోయినాయి కదా అదే రాసిన సేమ్ అదే ఉంటుంది ఎక్స్పెరిమెంటల్గా రెండు సేమ్ అని ఇక్కడ మొత్తం అదే సోరీ అదే మ్యాటర్ ఉంటుంది యో ఎండ్ ఆఫ్ ది వీడియో ఈ వీడియో ఇలా ఉంది చాలా సింపుల్ కాకపోతే లెంది అవుతుంది ఎందుకంటే నీట్గా మొత్తం స్లైడ్స్లో చేయడం జరిగింది అందుకే ఇలా అయింది కాకపోతే మీకు నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తా ఆ లింక్ పైన క్లిక్ చేసి మీకు నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఓకే నాకు జస్ట్ 2-3 మినిట్స్ ఉంటాను 2 మినిట్స్ ఎక్కువ లేదు ఆ వీడియో ఆ నోట్స్ మొత్తం నీట్గా మీరు క్లియర్గా రాసుకోవాలంటే ఎగ్జామ్ సేమ్ అదే ప్రజెంట్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో మార్క్స్ పోవు ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి ఓకేనా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలా అయితే నా వీడియో వాళ్ళు నా వీడియో సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఫ్రంట్లో డిస్ప్లే అవుతుంది సో సైనింగ్ అవుట్ మీ వసంత్ కుమార్